వెళ్ళిపోదాం. నెక్స్ట్ మనకి ఆఖరికి మిగిలింది పార్కింగ్ ఒక్కటే, కాబట్టి మనమైతే పార్కింగ్కి వెళ్ళిపోదాం. ఇక్కడ ఇంకేమేమి చేయాల్సి వస్తుందో కూడా చూసేద్దాం. మనం గన్న లేకుండా బయటికి దిగొద్దు బ్రో, గన్న పట్టుకునే బయటికి పోదాం. ఏ వెనకం దాక్కున్నాడు బ్రో వీడు, ఇంక దాగుడు మూతలు అవుతుంది. ఇక్కడ మళ్ళీ కొట్టాం వాడిని, మరోసారి రాడ్ 1 మినిట్ వరకు లెగడంట. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇక్కడ ఆఫీస్కి ఉంది కదా, ఫస్ట్ అయితే దీని యూజ్ ఏంటో చూద్దాం. ముందు పైకి వెళ్దాం, అక్కడ ఆఫీస్ ఉంటుంది, అక్కడ ఈ కీ యూజ్ చేద్దాం. బా ఎలివేటర్ ఏం లేదా, సరే ఈసారికి అడ్జస్ట్ అయిపోదాం. ఈ డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి పోదాం. ఇక్కడ మనకి ఆఫీస్ అయితే దొరుకుతుంది. ఇదిగో ఆఫీసు, ఎంప్లాయీస్ ఓన్లీ అంట. ఈ బ్రీఫ్ కేస్ ఓపెన్ చేస్తాం. ఇదిగో ఐడి కార్డ్స్ అయితే మనకు దొరికేసాయి. మనకు కావాల్సింది డొనాల్డ్ కదా, ఇదిగో డొనాల్డ్ ఐడి కార్డ్ అయితే మనకు దొరికేసింది. ఐడి కార్డ్ని పట్టుకొని మనమైతే బస్సులో మూల వేసేద్దాం. బస్సు కాదు, అర్రే మాటికి ఒక పేరుతో పిలుస్తున్నాం బ్రో. చే ఒకసారి కార్ అంటున్నా, వ్యాన్ అంటున్నా, బస్సు అంటున్నా, ఐస్ క్రీమ్ బండి ఇదే బాగుంది. మన ఐస్ క్రీమ్ బండ్లు అయితే ఓ మూలను తగలేడదాం. నెక్స్ట్ మన పెయింట్ బాల్ గన్ అయితే మన దగ్గరే పెట్టుకుందాం బ్రో. అదిగో మళ్ళీ లేచాడు ఇడు. అరే రాడ్ ఈసారి నేను నీకు దించుతా రాడ్ వెళ్ళిపోతా. అరే వెళ్ళినోడు మళ్ళీ ఎందుకు వచ్చా. సో మళ్ళీ పడుకున్నాడు. ఇక్కడ మనకు ఒక కారు ఉంటుంది బ్రో, ఈ కారు కూడా మనకి యూజ్ చేయాలి అంటే ఆ బటన్ నొక్కాలి. ఇప్పుడైతే మనం ఆ కారులో పెట్రోల్ ఉండదు, ఈ పెట్రోల్ నింపింది ఆ కారు కోసమే. సో ఆ కారుకి పెట్రోల్ నింపేద్దాం. ఇదైతే చిన్నపిల్లల కారు బ్రో, మనం కూడా ఈ గేమ్లో చిన్నపిల్లలమే, బయట చిన్నపిల్లలమే. సో ఈ కారులో అయితే మనం పెట్రోల్ నింపేసాం. రే 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 ఏంట్రా కంట్రోల్స్ మరీ స్మూత్ ఎక్కువ ఉంది బ్రో, కనీసం అటు ఇటు జరపడానికి కూడా ఏం లేదు. జాయిస్టిక్తో కారును కంట్రోల్ చేయాలంట, కష్టమే. ఏం చేయాలి కారుతో, పైకి వెళ్దాం. అక్కడ గ్లాసెస్ ఉంటాయి, వాటిని బ్రేక్ చేయాలనుకుంటుంది దీంతో. ఇదిగో ఇవి ఆ గ్లాసెస్. ఓకే ఇటు పక్క అయితే బ్రేక్ చేస్తాం, అవతల పక్క నుండి వెళ్ళి అటు పక్క కూడా బ్రేక్ చేసేద్దాం. ఎందుకంటే మళ్ళీ ఆ రాడ్ గార్డ్ వచ్చాడంటే ఒకవైపు నుంచి ఇంకోవైపు పారిపోలేక దొరికిపోవాల్సి వస్తుందేమో వాడికి. సో రెండో పక్క కూడా మనం పగలగొట్టేద్దాం. సో మనకైతే ఇంక కారుతో యూజ్ లేదు, కారుని పక్కన పడేసి వెళ్ళిపోతేనే బెటర్ ఏమో. ఇప్పుడు కనుక మనకి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తే 100 సెంచరీ కొడతామేమో. సో మనమైతే కిందికి వెళ్ళిపోదాం. ఈ కారుతో నేను కిందికి వెళ్ళినట్టే. సో కిందికైతే వచ్చేస్తున్నాం. మరీ దారుణం బ్రో ఇది, జాయిస్టిక్తో ఎలా కంట్రోల్ చేసేది. అదిగో మళ్ళీ ఉద్దేశం, మనమైతే మన ఫ్యాన్ దగ్గరికి అయితే వచ్చేసాం, ఐస్ క్రీమ్ బండి దగ్గరికి. నెక్స్ట్ మనం క్యాఫ్టీరియాకి వెళ్ళాలనుకుంటా, ఎందుకంటే అక్కడ మనకి డొనాల్డ్ గడి కార్డ్ అయితే యూజ్ అవుద్ది. సో ఏది డొనాల్డ్ గడి కార్డు, ఇదిగో ట్రంప్ ఐడి కార్డ్ అయితే ఇక్కడే ఉంది. ముందైతే వాడిని తొంగబెడదాం రాడ్ని, వాడు ఉన్నంత వరకు మనకు సేఫ్ కదా. ఇదిగో ఇక్కడే ఉన్నాడు, పడుకోరా బాబు. అర్రే బాడీకి తగిలేసింది బ్రో, హెడ్ షాట్ మాత్రమే పనికి వస్తుంది అనుకుంటా వీడికి. అదిగో పడుకున్నాడు. నేను లెఫ్ట్ సైడ్ కొడితే రైట్ సైడ్ బాగుకుంటున్నాడు. ఓకే మనమైతే ఈ ట్రంప్ ఐడి కార్డ్ అయితే పట్టుకుని వెళ్ళిపోదాం. ఒక ఓపెన్ అయిపోయింది మన స్టోరేజ్ రూమ్ అయితే. ఇప్పుడు కింద ఇక్కడే మనకు ఒక సీక్రెట్ బంకర్ అయితే ఉంటుంది, దీనిలోంచి కిందకి వెళ్ళి ఇక్కడ క్యాఫ్టీరియా కీ అయితే మనకు ఒకటి దొరుకుతుంది. ఈ కీని పట్టుకొని మళ్ళీ మనం దాన్ని ఏమంటాం, అరే తలుపు ఎందుకు మూసుకుంటుంది, మ్యాజిక్ ఉంది అందులో, దాని అంత అదే మూసుకుంటుంది. మళ్ళీ మనమైతే పార్కింగ్కి వెళ్ళబోతున్నాం బ్రో. ఈ కీతో అక్కడ ఒక షట్టర్ అయితే ఓపెన్ చేయొచ్చు అనుకుంటా. సో అది ఏ షట్టరో మనమైతే ఇప్పుడు వెతుకుదాం. ఫస్ట్ అయితే పైకి వెళ్ళి అక్కడ షట్టర్స్ చూసి వద్దాం. ఈ షట్టర్ అయితే కాదు, ఇక్కడ షట్టర్లే లేవు. ఓకే ఈ షట్టరు కాదు, ఈ షట్టరు కాదు, ఎక్కడన్నా ఓపెన్ అని వస్తే ఆ షట్టర్కి తాళం పడుతుందని బ్రో. సో ఇక్కడ ఎక్కడైతే మనకు రావట్లేదు, ఇవేవి కాదనుకుంటా. సో మనమైతే కిందికి వెళ్ళిపోదాం. ఇదిగో ఇదైతే ఓపెన్ అయిపోయింది మనకి తాళంతో. సో ఇక్కడైతే మనకు ఒక ప్లేయర్స్ దొరికింది, దీంతో ఏం చేయాలో మీకు తెలుసుగా, తీగ తెగొట్టాలి. సో ఇప్పుడు ఆ తెగొట్టాల్సిన తీగ ఎక్కడ ఉందో వెతుకుదాం. ఈ డోర్ నుంచి అయితే మనం డైరెక్ట్ పైకి వెళ్ళిపోవచ్చు. ఓకే మనమైతే స్కిప్ చేస్తాను బ్రో, మీరైనా ఎంతసేపు చూస్తారు. సో అందుకే స్కిప్ చేసి డైరెక్ట్గా వచ్చేసా. సో అక్కడే మన రాడ్ అయితే ఉన్నాడు కాబట్టి మనం చుట్టూ తిరిగి వెళ్ళాల్సి వస్తుంది. ఇదిగో అదిగో రాడ్ అయితే అటు నుంచి వెళ్ళిపోతున్నాడు. మనమైతే ఇప్పుడు ఈ షట్టర్ ఓపెన్ చేసి లోపలికి అయితే వెళ్దాం.
ఇక్కడ మనం ఈ వైర్ కట్ చేస్తే ఆ బరువు అనేది అక్కడ పడి గోడ అయితే బద్దలవుద్ది. ఇక్కడైతే మీ డైరీ ఉంది, డైరీ చదవడం పర్సనల్ డైరీ చదవడం చాలా మంచిది కాదు బ్రో, చాలా తప్పది. సో నేను చదవను, మీరే కావాలంటే పాజ్ చేసి చదువుకోండి. సంస్కారం లేకపోతేనే చదవండి, సంస్కారవంతమైన సోపు ఉంటే మాత్రం చదవకండి. సో ఇక్కడైతే మనకి ఏదో కేజ్కి దొరికేసింది, దీంతో ఆ బండోని మనం కాపాడేయచ్చు అనుకుంటా. ఈ డోర్ ఓపెన్ అవ్వదంట. సో ఇప్పుడు మనం పైకి అలా వెళ్ళాలి, కిందకైతే వచ్చేసాం కానీ లాడర్ అంటే ఇది నిచ్చెన ఉండగా మనకెందుకు ఇంకా దిగులు. మనమైతే నిచ్చెన వేసుకొని పైకి వచ్చేసాం. ఇప్పుడు ఈ తాళం పట్టుకొని అయితే బండోడ దగ్గరికి వెళ్ళిపోదాం. బండోడ వచ్చేస్తున్నారా, మనం పారిపోదాం, వాడిని అయితే మనం కాపాడేపోతున్నాం. సో బండోడ దగ్గరికి అయితే ఈ తాళం పట్టుకొని మనం వెళ్ళిపోదాం. ఏది మన ఐస్ క్రీమ్ బండి, అదిగో రాడ్డు. ఐస్ క్రీమ్ బండి అయితే ఇక్కడే ఉందిగా, ఎక్కడికి వెళ్దాం, వాడితో ఆడుకుందామా? వాడితో ఎందుకులే కానీ మనకి ఈ డోర్ ఓపెన్ చేసి మన ఐస్ క్రీమ్ బండి దగ్గరికి వెళ్ళి, అది వెళ్ళిపోయాడు. మన ఐస్ క్రీమ్ బండి దగ్గరికి అయితే వెళ్ళి మనం నేబర్హుడ్కి అయితే వెళ్ళిపోతాం. నేబర్హుడ్కి వెళ్ళంగానే మనోడైతే తప్పించుకుంటాడు. పాపం వాడు మెడ కూడా పట్టేసింది బాబు, పాపం. ఆ కేజ్లో వాడు పట్టకపోయినా వాడిని కుక్కారు, అక్కడ స్థలం లేదు, చోటు లేదు, వాళ్ళు క్రియేట్ చేశారు అక్కడ. సో మనోడైతే మెడ బిగించుకొని దూకేశాడు కిందకి, మనం కూడా కిందకు దూకేసాం. పాపం వాడు చూసుకోకుండా వెళ్ళిపోతున్నాడు. రే రే రాడ్ నీకు రాడ్ దించేసామరా మేము, మనమైతే దిగిపోయాం బ్రో. వీడైతే చప్పట్లు కొడుతున్నాడు మనకింత కష్టపెట్టి. సో ఈ బండోడైతే దొంగల్లా ఉన్నాడు బ్రో, వాడి దగ్గర నుంచి అయితే మిక్సర్ అయితే తెచ్చేశాడు. ఇప్పుడు వాడు కోపంతో మళ్ళీ మన దగ్గరకు వచ్చేలా ఉన్నాడు. సో పార్ట్ 2 కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి.